కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి లక్షన్నర రూపాయలు ప్రతి ఒక్కరి మీద ప్రతి తెలంగాణ సిటిజన్ ఇన్ని డబ్బులు ఏమైనాయని కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, రైతుల పేర్ల అప్పులు తెచ్చారు, రైతుల పేర్లు చెప్పారు, ప్రాజెక్టుల పేర్లు చెప్పారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు, కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు 30,000 కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టు ని మీరు 120,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ ఒక్క ప్రాజెక్టు తీసుకున్నా కూడా ఎస్కలేషన్ ఒక 50,000 అంతా కలిపి వేసుకున్నా కూడా దాదాపు 70,000 కోట్ల రూపాయల అవినీతి ఒక్క కాళేశ్వరంలోనే చేశాడు కేసీఆర్ గారు. ఇలా మిషన్ భగీరథ అయితేనేమి, మిగతా ప్రాజెక్టులు అయితేనేమి, అన్ని కలుపుకుంటే లక్షల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల డబ్బుని, తెలంగాణ ఖజానా. మరి ఈ డబ్బంతా కేసీఆర్ గారు దేనికి వాడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ రోజు కేసీఆర్ గారి దగ్గర ఉన్న డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ అని పార్టీ పెట్టాడు. అసలు ఇక్కడ కాదు కదా, దేశం మొత్తటి మీద అసలు పార్లమెంట్ ఎలక్షన్ లకు కూడా ఫైనాన్స్ చేసేంత డబ్బు ఈ రోజు కేసీఆర్ గారి దగ్గర ఉంది. పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద విమానాలు కొంటున్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నేను నా భార్య ఉన్నాం, సేరు బియ్యం అయితే నాకు నా భార్యకు ఎక్కువ అన్నాడు కదా కేసీఆర్ గారు. నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు అందరికీ పదవులు ఉన్నాయి, అందరూ రాజ్యాలు వెళ్తున్నారు, కానీ మన బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు కూడా లేవు. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాడు కేసీఆర్ గారు? ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిన మాట ఒక్క గ్రూప్ అని కూడా మీరు పరీక్షలు రాయకండి, మన తెలంగాణ వచ్చినాక మనమే ఉద్యోగాలు వేసుకుందాం అన్నాడు కేసీఆర్ గారు. మరి ఎన్ని గ్రూప్ వన్ ఉద్యోగాలను భర్తీ చేశాడు కేసీఆర్ గారు? 9 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు కేసీఆర్ గారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు కేసీఆర్ గారు. అంతేకాదు అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా ఎన్ని మాటలు చెప్పాడు అన్ని మాటల్ని తుంగలో దొక్కాడు కేసీఆర్ గారు. అసలు లిక్కర్ అమ్మకాలలో అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ రాష్ట్రం ఇంకా దేంట్లోనూ అభివృద్ధి చెందలేదు. బీర్లు బార్లు ఎక్కడ చూసినా బీర్ షాపులు బార్ షాపులే, బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మరి ఇట్లున్నప్పుడు అసలు తెలంగాణలో మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఎట్లా కల్పిస్తున్నాడు కేసీఆర్ గారు? మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూనే పోతున్నాయి, లిక్కర్ అమ్మకాలు పెరుగుతూనే పోతున్నాయి, డ్రగ్స్ కు అడ్డగా మారింది తెలంగాణ. మరి మహిళల గురించి అసలు ఆలోచన చేస్తున్నాడా కేసీఆర్ గారు? అసలు ఈ రోజు మహిళలు ప్రతి గ్రామంలో చెప్పుకుంటున్నారు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కల్లారా చూస్తే గాని అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక్కసారైనా ఒక్క రోజైనా పాదయాత్ర చేయ్యా అని బూట్లు పంపించినా కూడా కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చింది లేదు.